ఏపీ ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన పాఠశాలల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు బగ్గుమంటున్నారు. కోవూరు మండలం గుమ్మలతిబ్బ గ్రామంలోని పాఠశాల విలీనం చేయాలని ఆదేశాలు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ అధికారులు వచ్చారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తమ ఊరిలోని పాఠశాలలను విలీనం చేస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలలోనే 9వ 10వ తరగతులను కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అదే సబ్జెక్ట్ అదే టీచర్స్ ని ఇక్కడ ఎందుకు పెట్టకూడదు? ఇక 9 టు 10 పెట్టి ఇదెందుకు హై స్కూల్ చేయకూడదు? మరి బాగాకపోతే ఇంటికి వచ్చేస్తున్నారు. అట్లా ఒక ఊరికి వచ్చి మాకు ఎలా ఉంటుంది సార్? మేము మగ్గం వేసుకునే వాళ్ళని పిల్లలు బయటకు వచ్చి అట్లా పంపిస్తే మాకు ఉంటుందా? ఇక్కడైతే వచ్చి వెళ్తూ ఉంటారు. చెప్పండి సార్. అరే సార్, బయట పనిపోయే వాళ్ళు నిద్ర లేస్తే వాళ్ళ క్యారేజీలు పంపించి అట్లా అరేంజ్ చేయలేరు. పైగా వాహన ప్రయాణం అంటే పిల్లలు రోడ్డు దాటితే ఇక్కడనే చాలా యాక్సిడెంట్ జరిగినాయి. ఇక్కడికి పోయి ఆడ భద్రంగా వస్తారని ఎవరికి విద్య కన్న ప్రాణం మీద అందరికీ తీపి ఆడకి పంపి ఖచ్చితంగా పంపించలేరు. ఏంటంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని దానివల్ల మీరు ప్రోత్సహించిన ప్రోగ్రామ్ ఏంటంటే అందరూ బడికి రమ్మని చాలా మంది అదేదో 2 క్లాసులు పెంచితే ఇది హై స్కూల్ అయిపోద్ది. ఇక్కడ నుంచి బయటికి పోయేదానికంటే ఇక్కడ మన పిల్లకాయలంతా మేము ఇక్కడే చదువుకుంటాం. మేము చదువుకొని ఇలాగ మా పిల్లకాయలు చదివిస్తున్నాం. కాకపోతే బయటికి వెళ్ళి చదువుకునేది ఎంత ఇబ్బందో మాకు తెలుసు. ఎందుకంటే మేము అనుభవించాం కాబట్టి రోజు క్యారేజ్ పెట్టుకొని సైకిల్ వేసుకొని పోవాలా? మీరు ఎన్ని రోజులు మమ్మల్ని తీసుకెళ్లి తీసుకొస్తారు? రేపు బస్సు రాలేదా? ఏమవుతారు? సెకండ్ క్లాస్ దాకా ఉండి 3 నుంచి 7 దాకా 10 దాకా అంటే 7 తరగతులు, ఇక్కడ 8 దాకా ఉంది, 2 తరగతులు. విశాలమైన గ్రౌండ్ ఉంది, పాటల కంటే ప్లే గ్రౌండ్ ఉంది, తరగతి గదులు ఉన్నాయి, టీచర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉంది.